హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మనకు ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మేరా రేషన్ అనే ఒక కొత్త మొబైల్ యాప్ను అయితే తీసుకురావడం జరిగింది ఈ మొబైల్ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది ఈ మొబైల్ యాప్ ఎందుకు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ ఒక్క యాప్తో మొత్తం వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు దయచేసి రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోను తప్పకుండా షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట వస్తుంది ఆ గంట అనేది కొట్టి పైన ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుస్తూ ఉంటాయి మనకిగా ఈ యాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే ఈ యాప్ ఎందుకు ఇచ్చారు అనే పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనకు యాప్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం మనకి ఇక్కడ చూడవచ్చు ఇదే అనమాట ముందుగా హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ మేరా రేషన్ మొబైల్ యాప్కి సంబంధించి ముందుగా ఈ యాప్ అనేది ఎందుకు డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది తెలుసుకోవాలి మీరు మనకు మనం ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అయితే ఏదైనా పనుల నిమిత్తం అయితే వెళ్తూ ఉంటాం వలస కూలీలకు ఇటువంటి వాళ్ళ అయితే ఈ యాప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మనం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక స్టేట్కి కానీ వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము మనం ఏదైనా పని నిమిత్తం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడే స్థిరంగా ఉన్నప్పుడు ఆ చోట కూడా మనం రేషన్ అనేది తీసుకోవచ్చు ప్రతి నెల కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి రేషన్ తీసుకునే విధానం అయితే లేకుండా చేసిందనమాట కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కూడా ఈ మేరా రేషన్ అనేది వర్తిస్తుంది ఈ మేరా రేషన్ ఈ మొబైల్ యాప్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ రేషన్ తీసుకోవడానికి వేరే ప్రాంతంలో ఉంటే అనే వివరాలకు మనం ముందుగా వెళ్ళినట్లయితే ఇది హోమ్ స్క్రీన్ అనమాట మనకు ప్రస్తుతానికైతే రెండు భాషల్లో మాత్రమే ఈ మొబైల్ యాప్ అనేది డిజైన్ చేయబడింది ఒకటి ఇంగ్లీషు హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది మిగిలినటువంటి లాంగ్వేజెస్లో కూడా త్వరలో అయితే అందుబాటులోకి అయితే తెస్తామని కూడా ఇక్కడైతే తెలియజేయడం జరిగిందనమాట ఈ మొబైల్ యాప్ ఓపెన్ అయిన వెంటనే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు రిజిస్ట్రేషన్ అని ఉంది నవ్ యువర్ ఎంటర్లైట్మెంట్ అని ఉంది నియర్ బై రేషన్ షాప్స్ అని ఉంది ఇక్కడ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయని ఇక్కడ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట అలాగే మై ట్రాన్సాక్షన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధార్ సీడింగు సజెషన్స్ ఫీడ్బ్యాక్ లాగిన్ ఎఫ్ఈఎస్ ఫీడ్బ్యాక్ అనేసి అయితే ఇక్కడ ఉందన్నమాట ముందుగా మనం రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్దాం ఈ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనేది మీరు చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందనమాట ముందుగా ఈ రిజిస్ట్రేషన్ మనం ఎందుకు చేసుకోవాలి అంటే ఎవరైనా సరే కుటుంబంలో ఒక్కరు ఒక్కరు కానీ లేకపోతే కుటుంబం మొత్తం కానీ పనులకు వెళ్ళి ఉంటే వాళ్ళ రేషన్ వాళ్ళు అక్కడే తీసుకోవడానికైతే అవకాశం అన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకు కార్డ్ మెంబర్ డీటెయిల్స్ చూపించింది చూజ్ మైగ్రేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే బయట ప్రాంతానికి పనికి వెళ్ళారో వాళ్ళు మన దేశంలో మాత్రమే అనమాట మన దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడ మీరు ఈ బాక్స్లో మీరు టిక్ అనేది ఇవ్వచ్చు అనమాట టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు స్టేటు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇంకా స్టేట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు మైగ్రేటెడ్ ఏ స్టేట్లోకి వెళ్ళారు అనేసి అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఒకవేళ మనకు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారనుకోండి అరుణాచల్ ప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్టిక్ అనేది ఏ డిస్టిక్లో ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్లో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సెలెక్ట్ చేసి మైగ్రేషన్ ఫ్రమ్ అనమాట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు మైగ్రేషన్లో ఉంటారు వాళ్ళు మనకు ఆ ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంటారు మనకు ఏ తేదీన వెళ్ళారు అనేసి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మైగ్రేషన్ రిమార్క్స్ ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు అనమాట అదే ఏ వర్క్ మీద వెళ్ళారు ఏ పని కోసం వాళ్ళు బయట ప్రదేశానికి వెళ్ళారనేసి అయితే ఇక్కడ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి మీరు ఈ వర్క్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ ఎంటర్ అనేది చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ మైగ్రేషన్ డీటెయిల్స్ వాళ్ళకు అప్డేట్ అయిపోతుంది అనమాట వచ్చే నెల నుంచి వాళ్ళు అక్కడే వాళ్ళు ఏదైతే ఈ ప్రాంతం అనేది మీరు సెలెక్ట్ చేశామో అక్కడ నియర్లో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట మనకి ఇప్పుడు వీళ్ళు మైగ్రేషన్ అనేది మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా చేశాను ఇక నెక్స్ట్ బ్యాక్ అనేది వెళ్ళేసి మీరు సెకండ్ ఆప్షన్కి మనం వెళ్ళినట్లయితే నవ్ ఓర్ నవ్ యువర్ ఎంటర్లైట్మెంట్ ఉంది దీనిపైన క్లిక్ చేసి దీంట్లో ఏ వివరాలు వస్తాయో చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఇందులో మీ యొక్క ఆధార్ నెంబర్తో రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవడానికి అనమాట ఇది మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు తెలియదు అనుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీకు తెలియదు అనుకుంటే ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అయితే అందుబాటులో ఉంది మేరా రేషన్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మీరు ఉపయోగించవచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే నియర్ బై రేషన్ షాప్స్ మీరు మీ మొబైల్ ఫోన్లో కానీ ఎక్కడైనా సీప్ మీ కంప్యూటర్లో కానీ ఉపయోగిస్తుంటే ఈ యాప్ను మీరు లొకేషన్ అనేది ఆన్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ అని కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుందనమాట దీనిపైన క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ దగ్గరలో మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ అన్నీ కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుందనమాట ఇది అనమాట మీకు తెలియకపోతే మీ రేషన్ షాప్ ఎక్కడుందని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కింద ఏ ఏ స్టేట్స్ అందుబాటులో ఉన్నాయనేసి అయితే ఇక్కడ మనకు ఇచ్చారనమాట ఇవన్నీ కూడా వన్ నేషన్ వన్ రేషన్ కిందకి వస్తాయన్నమాట కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ ఆన్ స్టేట్ ఫ్రమ్ ది మోర్ డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ ఇచ్చారనమాట దానిపైన కూడా మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట అలాగే మై ట్రాన్సాక్షన్స్ మీ రేషన్ కార్డుకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు రేషన్ కార్డు నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే చూడండి మీరు లాస్ట్లో రేషన్ ఎప్పుడు తీసుకున్నారని కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట మనకి ఈ విధంగా ఈ మొబైల్ యాప్ అయితే ప్రత్యేకంగా డిజైన్ చేశారనమాట కేవలం మనకు ఎవరైతే బయట ప్రాంతంలో ఉంటారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో అయితే మనకు ఈ ఈ మొబైల్ యాప్ అనేది మనకు డౌన్లో మనకు చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చూడండి మీరు రేషన్ అనేది లాస్ట్గా పది కేజీలు రేషన్ తీసుకున్నారు ఆరు మూడు రెండు వేల ఇరవై ఒకటో తేదీన పది కేజీల రైస్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగిందని కూడా ఇక్కడైతే చూపిస్తుంది అనమాట లాస్ట్ సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ అయితే కూడా మీకు అందరికీ కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట ఇది మై ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇక ఎలిజిబిలిటీ క్రీ క్రైటీరియా అనమాట ఇది మీరు వన్ నేషన్ వన్ రేషన్ కిందకి వస్తారా రారా అని కూడా మీరు ఇక్కడ ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తే మనకు బెనిఫిషరీ విత్ డూప్లికేట్ ఐడి నో అనమాట ఐఎంపీడీఎస్ అవైలబిలిటీ ఇది అనమాట మనకు కావాల్సింది మనకు ఐఎంపిడిఎస్ అవైలబిలిటీ ఎస్ అనమాట మనకు అలౌడ్ ఫర్ ఐఎంపీడిఎస్ అంటే మనకు ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవడానికి మీరు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కింద మీరు ఎలిజిబుల్ అవుతారు అని కూడా ఇక్కడైతే చూపించడం అయితే జరిగిందనమాట ఈ విధంగా కంప్లీట్గా మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సీడింగ్ అయిందా లేదని ఇక్కడ మెంబర్ నేమో ఆధార్ సీడింగ్ ఎస్ ఉంది ఈ కార్డుకు వీళ్ళ ఈ మెంబర్స్కు మీకు ఆధార్ నెంబర్ అనేది సీడింగ్ అయింది అని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రతి ఒక్క వివరము కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ యాప్ను ఉపయోగించి మీ యొక్క వివరాలు అనేటివి మైగ్రేషన్లో ఉంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మీరు ఉన్న చోట మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇది ఈ వీడియో ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికే వీడియోని చేశాను దయచేసి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి